బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరులో పలు ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగి దామోదర్ మాట్లాడుతూ, ప్రజల సౌకర్యం కొరకు ఎన్నో సంవత్సరాల కిందట బ్యాంకులను జాతీయం చేసి అనేక సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని, కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు. ఇప్పటికైనా బ్యాంకుల ప్రైవేటీకరణను అన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ఉన్నదాన్ని పీకేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. దీనివల్ల ప్రజలకైతే సౌకర్యము, లోన్ల విషయంలో అయితేనేమి, సేవల విషయంలో అయితేనేమి, ఈ రోజైనా మీరు గమనించవచ్చు, ప్రైవేట్ బ్యాంకులు చేస్తున్న సర్వీసులు ఏంది, పబ్లిక్ బ్యాంకులు చేస్తున్న సర్వీసులు ఏంది. కాబట్టి మేము ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ ఉద్యోగులం అందరం 10 లక్షల పైచీలకు ఉద్యోగులు అందరము దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రేపు సమ్మె పాటిస్తున్నారు. రిఫార్మ్స్గా అనిపిస్తున్నాయి. రెండవది ఏంటంటే ఈ ప్రైవేటైజ్ చేసిన తర్వాత బ్యాంకుల్లో భద్రత కూడా ఉండదు. రెండవది లోన్లు కూడా వాళ్ళు ప్రైవేటైజ్ చేసిన తర్వాత ఆదాయాలు దృష్టి పెట్టి లోన్లు కూడా ఎక్కువ రేట్ తీర్చేదానికి ఉంటుంది, భద్రత ఉండదు. ఎన్ని యాంటీ పీపుల్ అండ్ యాంటీగా ఉన్నాయి. ఇటువంటి రిఫార్మ్స్ మానుకోవాలని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు అంటే 15వ తేదీ 16వ తేదీ నేషనల్ వైజ్గా బ్యాంకులన్నీ కూడా ఈ విషయంలో బంద్ చేస్తున్నాయి.